అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది. తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, 3 పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది ఎలక్షన్లో, 2024 ఎన్నికల్లో. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్లో 2024 మన గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులన్నీ కనపడతాయి. సో దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ వస్తూ ఉంది, అక్కడ 2024 వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి, బలంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని బయటేసేదానికి వారి సహకారం ఎంతో అవసరమైంది. ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి. మూడు వర్గాల్లో విపరీతంగా దాడులు జరిగినాయి. అలాగే మనం ఇంకా ముందుకు చూస్తే వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డిగా మారింది. ఈ వీరి ద్వారానే ప్రభుత్వం రన్ అవుతున్న భావన ఆంధ్ర ప్రజల్లో స్పష్టంగా కలిసింది. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కూల్చాడో ఆ రోజునే యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఈ రోజు అంటున్నారు, కానీ ఆ రోజునే ఆంధ్ర ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోయారు. అది గమనించాలి అందరూ. ఈ ప్రభుత్వంలో బీసీలని ఎంతో హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విన్నారు మీరు. అలాగే బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిది. మొన్న జరిగిన ఆయన బీసీ జయహో కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ అన్నింటిలో బీసీలకు పెద్దపేట వేయడం జరిగింది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 3 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది కాబట్టినే ఈ పొత్తుకి ముందుకు రావడం జరిగింది. సో ఒక బీజేపీ పొత్తుకు కలయిక కలిసి వచ్చింది అంటేనే అర్థమైపోతా ఉంది మనం 2024 మన ప్రభుత్వం రాబోతుంది అనే దానికి. అంతకంటే వేరే సంకేతం ఇంకేమి లేదు. అలాగే తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి అటు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తూ ఉంది. అందుకు మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉండబోతా ఉంది. మేము నమ్మాము అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతు ఇస్తూ ఉంది. ఈ మూడు పార్టీల కలయికతోటే మనం అందరం 2024 ముందుకెళ్ళి అత్యధిక మెజారిటీతో 175 అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా సోదరులు ఎంతోమంది ఇక్కడి నుంచి ఉదయగిరి టౌన్ నుంచి ఎంతోమంది మైనారిటీ సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా ఇప్పుడే అడ్రస్ చేసాము. ఎన్నో బాధలు చెప్పుకున్నారు వాళ్ళు. ఎన్నో మైనారిటీ ఆడపడుచులు ఎంతోమంది వచ్చారు. వారు కూడా ఎన్నో బాధలు చెప్పుకునే లేరు ఇప్పుడు దాకా. వారు కూడా కేవలం ఆలోచన చేసేది ఏంటంటే పార్టీతో సంబంధం ఏ మనం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే దానికి స్పష్టంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం జరిగింది. బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధి కానీ, ఆడపడుచులకు ఉపాధి కానీ, ఆర్థికంగా కానీ, మన రాజధాని నిర్మించుకోవడంలో కానీ ముందుకు పోవడం అనేది స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ